हेलो फ्रेंड्स नमस्ते वेलकम टू अवर चैनल डिश फॉर द डे मन प्रिपेर चेसुकोबे रेसीपी तोटकूर मावडिकाय पेसरपप्पु इदी चाला रेर रेसीपी अंडी ट्राई चेयंडी चाला बागुंटुंदी इप्पुडु दानिकि कावाल्सिन पदार्थालु एंटो अदि एला प्रिपेर चेसुकोवालो ओकसारि चूद्दाम कावाल्सिन पदार्थालु तोटकूर मावडिकाय पेसरपप्पु ఆయిల్ తాలింపు గింజలు ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి సాల్ట్ కారం పసుపు ధనియాల పొడి पैन पेको पैन हीटन तरह तक आई वेसको आवा जीलक्र पचशन पु अला मिनपु एंडमर्ची वेस अभी चिटपटला तरह उल्ल पचिमिर्ची वेस ఉల్లిపాయ పచ్చిమిర్చిని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు నూపించుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆయిల్ లో మగ్గిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి ఇక నేను 4 టేబుల్ స్పూన్ పెసరపప్పును తీసుకున్నాను ఇలా పెసరపప్పును వేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అలా మగ్గాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలి తోటకూర పెసరపప్పు మామిడికాయని పుల్లపుల్లంగా కారకారంగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా తోటకూర పెసరపప్పును కలిసి ఇలా తిప్పుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అలా 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత తగినంత పసుపు అలాగే ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి కర్రీ ఇలా మగ్గాక ముందుగా మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుముని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు మామిడికాయ తురుము తీసుకున్నాను మామిడికాయ తురుము అంతటిని కర్రీ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి కర్రీ ఇలా మగ్గాక
वन टेबल स्पून कारम अलागे वन टेबल स्पून धनियाल पोड़ी वेसुकोवाली కారం ధనియాల పొడి వేసిన తర్వాత కర్రీ అంతని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు సిమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని సర్వ్ చేసుకోవాలి అంతే వేడివేడి తోటకూర పెసరపప్పు మామిడికాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ కర్రీ రైస్లో కానీ చపాతీల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్